श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। मार्गशिर मासंलो शुक्लपक्षंलो वच्चे अष्टमी तिथिनी कालभैरव अष्टमी अने पेरुतो पिलुस्तारु। कालभैरव अष्टमी कालभैरुडि पुट्टिन रोजु। जातकंलो भयंकरमैन शनिग्रह दोषालु राहुग्रह दोषालु कुजग्रह दोषालु उन्नवारु आ दोषालनु पोगट्टुकोवालंटे कालभैरव अष्टमी रोजु ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి। ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న కాలభైరవ మందిరంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి। కాలభైరవుడికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం। మంచి నీళ్ళతో చేసే అభిషేకం అంటే కాలభైరవుడికి చాలా ఇష్టం। అందుకే శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరంలో మీరు ఒక బిందె నిండా మంచి నీళ్ళు ఇచ్చి మంచి నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి। అభిషేకం చేయించుకోవటం వీలు కాకపోయినా సరే మీరు ఒక బిందెడి నీళ్ళు కాలభైరుడి విగ్రహం మీద కాలభైరవ అష్టమి రోజు పొయ్యండి। అంటే కాలాష్టమి రోజు కాలభైరవ అష్టమి రోజు కాలభైరుడి గుడికి వెళ్లి కాలభైరుడి విగ్రహంకి ఒక బిందెడి నీళ్ళు పొయ్యండి। భయంకరమైన శని దోషాలు రాహు దోషాలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు। అలాగే కాలభైరవుడికి మారేడు ఫలం అంటే చాలా ఇష్టం కాబట్టి మారేడు ఫలం కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించండి। కాలభైరవుడికి ప్రేమైన దీపం 4 వత్తుల దీపం కాబట్టి ప్రమ్మిదలో నువ్వుల నూనె పోసి 4 వత్తులు విడిగా వేసి కాలభైరవుడి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి। కాలభైరవుడికి మారేడు దళాలంటే కూడా ఎంతో ఇష్టం అందుకని కాలభైరవుడి దగ్గర మారేడు దళాలు ఉంచి నమస్కారం చేసుకోండి। కాలభైరుడి వాహనం కుక్క కాబట్టి కుక్కకు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయండి। కుక్కను సాక్షాత్తు కాలభైరవ స్వరూపంగా భావిస్తారు కాబట్టి కాలభైరవుడి పుట్టిన రోజున కుక్కకు అందుబాటులోను నల్ల కుక్క కనిపిస్తే చక్కగా మినుములతో చేసిన ఆహారాన్ని వేశారంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి। మీరు ఈ రోజు కుక్కకు ఆహారం పెట్టినా చక్కటి ఫలితం లభిస్తుంది। అంటే ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు వీధి కుక్కలకు ఉంటాయి కదా ఆ వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టండి। ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను లేదా ఏదో ఒక ఆహారాన్ని వేయండి। మీ దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది। ఇలా కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుని ప్రీతి కోసం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శని దోషాలు రాహుగ్రహ దోషాలను తగ్గింప చేసుకోవచ్చు। అంతేకాకుండా ఈ కాలభైరవ అష్టమి రోజు గుమ్మడికాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది। ఈ రోజు ఎవరైనా సరే కాలభైరవుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక కాలభైరవునికి సమీపంలో గుమ్మడికాయ పగలగొట్టి అందులోని విత్తనాలను తీసివేసి దానిలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి గుమ్మడికాయ దీపాన్ని వెలిగిస్తే కాలభైరవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది। గుమ్మడికాయను 2 భాగాలుగా పగలగొట్టి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి। ఇలా గుమ్మడికాయ దీపం పెడితే కూడా కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది। ఈరోజు దేవాలయానికి వెళ్ళి పూజలేమీ చేయలేకపోయినా కుక్కకు గారెలు వేస్తే కాలభైరవుడు సంతోషించి గ్రహ దోషాలను తొలగిస్తాడు సకల శుభాలను కలగజేస్తాడు। కనుక మీరు కూడా రేపు కాలభైరవ అష్టమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।